హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోర్చికుడు ఇలా చేసుకున్నామంటే తినని వాళ్ళు కూడా తింటారండి. గోర్చికుడు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టామంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకైనా, రోటీస్ లేకైనా, చపాతీకైనా బాగుంటుందండి. ఇలా ఒకసారి అనేది ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే నాది ఒక రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక ఈ గోర్చిక్కుడు కర్రీ ప్రాసెస్ ఏంటనేది చూసేసేయండి. ఇక్కడ నేను గోర్చిక్కుడు 1/4 కేజీ అనేది తీసుకున్నానండి. ఈ 1/4 కేజీ ఇలా ఒలుచుకున్నాను. ఈ మాత్రం సైజులో అనేది ఒలుచుకున్నాను. మనము గోర్చిక్కుడు ఒలుచుకొనైనా ఒలుచుకోవచ్చు, లేదా కట్ చేసుకోవచ్చు అండి. ఈ మాత్రం సైజ్ అనేది పెట్టుకొని కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, అలాగే ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కట్ చేసుకొని. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా ఇలా చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఈ ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోర్చిక్కుడిని వేసుకొని ఇది కొద్దిగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఇవి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇవి కొద్దిగా వేగుతూ ఉంటుంది. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను వేయించిన పల్లీలు 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి, 1/2 వెల్లుల్లి ఒలిచి పెట్టుకుని ఇలా వేసుకుంటున్నాను. కారం పొడి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ధనియా పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 1 టమాటా వేసుకుంటున్నాను. అలాగే చింతపండు కొద్దిగా, నేను చింతపండు మామూలుగా స్టోర్ చేసుకుంటానండి, ఉడకబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, అది కొద్దిగా అనేది వేసుకున్నానండి. ఆ తర్వాత ఇలా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు ఇది వేగుతూ ఉంది కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా అయితే మనము ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఇంకాస్త జనాలు ఉండి ఇంకొంచెము మసాలా కావాలి అనుకుంటే కూడా కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది మసాలాలు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కల్లుప్పు వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు వాటర్ని వేసుకొని, మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిక్సీ కడిగిన వాటర్ అనేది వేసుకున్నాను. వాటర్ అనేది తగు మాత్రమే అనేది వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే బాగుండదు. కుక్కర్లో వాటర్ ఎక్కువ వేసాం అంటే ఆ వాటర్ అనేది ఇంకదు. తగు మాత్రంగా వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ అనేది ఉడికించుకోవాలి. విజిల్స్ 3 విజిల్స్ అయ్యాక నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఆ తర్వాత మూత చల్లారిన తర్వాత తీసి చూస్తే
కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఈ గోర్చిక్కుడు కర్రీ అయితే రైస్కి అలాగే చపాతీకి చాలా బాగుంటుందండి. తెలిసిన వాళ్ళైతే ఓకే అండి, తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని నేను షేర్ చేస్తున్నాను. ఈ విధంగా చేశారంటే కర్రీ అయితే తినని వాళ్ళు కూడా తింటారండి ఇష్టంగా. కొంతమందికి గోర్చిక్కుడు అనేది ఇష్టం ఉండదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.